Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ట్రంప్ మామూలోడు కాదు, ఏకంగా అంతరిక్షానికే ఎర్త్ పెట్టాడుగా. ఓ ఊరు, చుట్టూ కొండలు, దట్టంగా చెట్లు, ఆ కొండల్ని తవ్వితే అపారమైన ఖనిజ సంపద. ఊళ్ళో ఓ మోతుబారి పెదరాయుడు తరహాలో ఏ గుడి పెద్ద అరుగు మీదో కూర్చుని చుట్ట పొగ గుప్పుగుప్పుమని వదులుతూ ఈ గుట్టలన్నీ నావే అని ప్రకటిస్తున్నాను. తవ్వకాలపై ఎవరికైనా ఆసక్తి ఉంటే నాతో మాట్లాడుకోవచ్చు, కాగితం రాసిస్తాను, ఇంకేమైనా డౌట్లుంటే మా గుమ్మస్తాను అడగండి అని చెప్పి లేచిపోయాడు అనుకోండి, మీకేమనిపిస్తుంది? ఎక్కడో కాలుతుంది, అరే వీడెవడ్రా భాయ్, ఆ గుట్టలు అందరి సొత్తు, ఊళ్ళో పెద్ద రైతు అయినంత మాత్రాన అవన్నీ తన సొంతం అనుకుంటున్నాడా? తను ఆర్డర్లు ఇవ్వడం ఏంటి? అయినా ఈ కరోనా వచ్చాక తన కోసాలు కదిలిపోతున్నాయి. అయినా ఇప్పుడు మోతిబర్రి లేడు, బక్క రైతు లేడు, అందరూ ఒకటే. ఈ కరోనా వెళ్ళిపోయాక ఎవడి కొంప కొల్లేరు అవుతుందో, ఎవడు నిలబడతాడో తెలియదు. వీడు వీడి అజ్ఞానం పాడుగాను, ఇప్పటికీ ఊరిపై పెత్తనాలు మానడం లేదు. అచ్చం ఇలాగే అనిపిస్తుందా లేదా గ్రామస్తులకు? సేమ్ అమెరికా ధోరణి ఆ మోతుబర్రి రైతులాగే ఉంది. కడుపులో కరోనా పేగులు మెలితిప్పుతున్నా మొహంలో మేకపోతు గాంభీర్యం తగ్గడం లేదు, ఆ గుణము మారడం లేదు. అసలు అమెరికన్ల తత్వమే అంత. మనం ఈ కరోనా కుట్రకు కారకుడైన చైనాను వీడిని బొందబెట్ట, వీడిని కాలబెట్ట, వీడు నాశనమైపోను అంటూ బండ బూతులు తిట్టుకుంటున్నాం. కానీ ప్రపంచ ఆధిపత్యం కోసం సాగే అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవడూ తక్కువ కాదు, ఎవడూ ఎక్కువ కాదు, అందరూ అందరే. మరీ అమెరికన్లైతే మొదటి నుంచి మాదాచోది వేషాలే. ఇప్పుడు అమెరికా ట్రంపుడు ఏం చేశాడో తెలుసా? చంద్రుడు బుధగ్రహాలపైనే కాదు, మొత్తం అంతరిక్షంలోనే ఆస్ట్రాయిడ్స్ సహా ఖగోళ ఆస్తులన్నింటిపైన ఖనిజాన్వేషణ తవ్వకాలకు సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసేశాడు. ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర ఒప్పందాలను కుదుర్చుకుని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా అంతరిక్ష వనరుల్ని ఏకపక్షంగా అమెరికా వినియోగించుకోవడం ఈ ఆర్డర్ సారాంశం. అరే అంతరిక్షం తన సొంతమా? గ్రహాలు అమెరికా ఆస్తులా? ఎక్కడెక్కడో ఖనిజాల తవ్వకాలకు తను పర్మిషన్ ఇవ్వడం ఏంటి? నాన్ సెన్స్ అంటూ అప్పుడే కొన్ని దేశాలు గుర్రుమంటున్నాయి. ఈ కరోనా బెడద అయిపోని అమెరికా కథ ఏంటో తవ్వితేద్దామని కాస్త సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ఆ ఆర్డర్ ఏమంటున్నదంటే, అంతరిక్షంలోని వనరుల అన్వేషణ, వాటిని వెలిగితీసి వినియోగించుకునే హక్కు అమెరికన్లకు ఉంటుంది, చట్ట ప్రకారమే ఈ కార్యక్రమాలు సాగుతాయి, అంతరిక్షాన్ని ప్రపంచ వనరుగా గుర్తించడం లేదు. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి, ఇలాంటి బెడద ఎప్పుడో ఓసారి అమెరికా నుంచి వస్తుందని గమనించిన ప్రపంచ దేశాలు కొన్ని 1979లో చంద్రమండల ఒప్పందం ప్రతిపాదించాయి. చాలా దేశాలు సంతకాలు చేశాయి. అది ఏం చెబుతున్నదంటే, చంద్రుడు ఈ భూగోళం ఆస్తి, అందరికీ ఉమ్మడి హక్కు ఉంటుంది, ఏకపక్షంగా ఏ దేశం ఓనర్షిప్ కోసం వేషాలు వేసినా చెలవు. కానీ అమెరికా ఊరుకోదు కదా, చంద్రుడు తన సొత్తు అనుకుంటుంది కదా, అందరికంటే ముందు అక్కడ అడుగుపెట్టాం కాబట్టి అది మాదే అంటోంది. సో నాటి చంద్రమండల ఒప్పందంపై అమెరికా సంతకం చేయలేదు. ఇప్పుడు ఇక ఏకంగా తనే ఏకపక్షంగా ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి అదిగో ఆ కనిపించే అంతరిక్షమంతా నాదే అని ప్రకటించేసింది. ఏం తెలివి ట్రంప్! ఆ మధ్య ఓ వ్యాపారం జోరుగా సాగింది తెలుసు కదా, చంద్రుడిపై ప్లాట్లను రిజిస్టర్ చేశాయి కొన్ని సంస్థలు. అసలు చంద్రుడిపై ప్లాట్లను ఎవడైనా ఎలా రిజిస్టర్ చేస్తాడు, అది ఎవరి ఆస్తి అని ఎవరూ అడగలేదు. అప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా అచ్చంగా అలాగే ఉంది. సో చైనా జిన్పింగ్ ఈ ట్రంప్కి ఇంకా అణిగినట్లు లేదు. ఆ వుహాన్ వైరస్ ల్యాబ్ నుంచి మరో కొత్త రకం కరోనాను వదులు.